చిత్తూరు బిక్కవోలు మండలం ఖరీఫ్ సాగుకు అవసరమైన ఆకుమడికి కావలసిన నీరు రాకుండా నల్ల కాలువలో ఆటంకం ఏర్పడిన గుర్రపు డెక్కను సోమవారం ఉపాధి హామీ కూలీలచే తొలగించారు. కార్యక్రమంలో అనపతి ఎమ్మెల్యే నల్లమేల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కాలువల యొక్క కనీసం మెయింటెనెన్స్ కూడా లేకుండా చేసిందని, తద్వారా రైతులకు సాగు కావలసిన నీరు రాకుండా ఇబ్బందులు పాలయ్యారని గుర్తు చేశారు. ఈ ప్రధానమైన కాలువ ద్వారా సుమారుగా 32,000 ఎకరాల ఆయకట్టుందని గ్రహించి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధి హామీ కూలీలచే తక్షణం గుర్రపు డెక్కను మరియు వ్యర్థాలను తొలగించే కార్యక్రమం మొదలుపెట్టామన్నారు. ఇంకో 2 రోజుల్లో మొత్తం కాలువలో వ్యర్థాలను శుభ్రం చేయడం జరుగుతుందని నల్లమేల రామకృష్ణారెడ్డి మీడియా ముఖంగా తెలియజేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉపాధి హామీ కార్మికులు పనిచేశారు. వీరితో పాటు గ్రామ టీడీపీ నాయకులు వేణు మరియు బోన్ తదితర గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఊడికతోని గుర్రపు డెక్క తదితర వ్యర్థాలతోని మూసుకుపోయి సాగునీరు పొలాలకి అందని సక్రమంగా అందని పరిస్థితి ఏర్పడింది. అటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో మరి రైతాంగం అంతా నా దగ్గరకు రావడం, నేను ఇరిగేషన్ అధికారులతో చర్చించడం, వారి దగ్గర నిధులు కానీ చేయడానికి కాంట్రాక్టర్లు కానీ లేని పరిస్థితి. గత 5 సంవత్సరాలుగా దాదాపుగా రాష్ట్రంలో 95,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బకాయిలు ఉండడంతో కాంట్రాక్టర్లు ఎవరూ పనులు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా రైతుల సమస్య పరిష్కారం చేయాలని ఆలోచన చేసి చివరికి ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ కూలీలని ఉపయోగించుకుని రైతులతో సమన్వయం చేసుకుని రైతుల సహకారం తీసుకొని మొట్టమొదటిగా కాలువల్లో గుర్రపు డెక్క తొలగించినట్లయితే కొంతవరకు రైతాంగానికి నీరు అందుతుందనే ఒక ఆలోచనతో ఇవాళ ఇరిగేషన్ అధికారుల సహకారంతో, ఉపాధి హామీ ఎన్ఆర్జీఎస్ అధికారుల సహకారంతో, కూలీల సహకారంతో ఇవాళ మొట్టమొదటిగా ఏదైతే కాకినాడ కెనాల్ ఉందో ఈ కాకినాడ కెనాల్ పైన అనపర్తి నియోజకవర్గంలో దాదాపు 22,000 ఎకరాలు 34,000 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టుకు నీరు అందించాలనే ఉద్దేశంతో ఇవాళ కాలువ హైట్ కూడా తగ్గించి నీరు తగ్గించి ఫ్లో తగ్గించి ఉదయం నుంచి దాదాపుగా 1500 మంది ఉపాధి హామీ కూలీలు ఇవాళ ఈ కాలువ పైన అనపర్తి నుంచి కింద సంపర వరకు పనిచేయడం జరిగింది. కొంతవరకు తొలగించగలిగారు. ఇంకొక 2 రోజులు ఈ విధంగా పనిచేస్తే తప్పించి గుర్రపు డెక్క తొలగని పరిస్థితి. ఇది పాలకులు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా తయారైన పరిస్థితి. ఇవాళ రైతులు 5 సంవత్సరాలుగా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. రైతుల ఇబ్బందులు తొలగించడమే ఇవాళ కూటమి ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యం. దానిలో భాగంగానే ఇవాళ పరిస్థితులు అనుకూలించకపోయినా అందరి సహకారంతో ఇవాళ ఒక సరికొత్త ఆలోచనతో ఈ విధంగా ముందుకెళ్ళి రైతులకి ఎంతో కొంత ఉపశమనం కలిగించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం.